Hi Andy, I'm Dr. Sushma, Consultant Pediatrician at Amrita Hospital, Karimnagar. Another common question by parents, Woodward's or gripe water ivvacha pillalaki. Necessary ne kaadu, not at all necessary and supplement lagaithe assalu ivvakoodadu. So, normal gaane colic, ante kadupu noppi anedi pillalaki till 3 months normal ga untundi, that is physiological. So, Woodward's or gripe water definitely not necessary. మీకు ఆ ప్రాబ్లం పర్సిస్ట్ అవుతుంది, ఊరికే వస్తుంది అంటే మీరు మీ పీడియాట్రిషియన్ని కలవండి. వేరే కోలిక్ పెయిన్ రిలీవింగ్కి, అలా గ్యాస్ రిలీవింగ్కి మెడిసిన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఒక కామన్ క్వశ్చన్ అండ్ కామన్ కన్సర్న్ చాలామంది చెప్పేది, చిన్న పిల్లలు పుట్టిన పిల్లల్ని పాపం కష్టపడి పేరెంట్స్ అంటే తల్లి పాలిచ్చి పడుకోబెట్టడానికి ట్రై చేస్తూ ఉంటుంది, బర్ప్ ఇచ్చాక అలా కింద పెట్టగానే బేబీ సడన్గా లేస్తారు, లేచి మళ్ళీ సేమ్ రిపీట్ చేయాల్సి వస్తుంటుంది. సో దీన్ని మనం ఎలా ఓవర్కమ్ చేయొచ్చు, ఒక చిన్న టిప్ అండి. ఎట్లా అనంటే, మీరు బేబీకి ఫీడింగ్ ఇచ్చిన తర్వాత, సో ప్లీజ్ సిట్ అండ్ ఫీడ్, అండ్ ఫీడింగ్ ఇచ్చాక బర్ప్ చేయాలి. బర్ప్ వస్తే గనక, అంటే బే వస్తే గనక ఒక 15 మినిట్స్ పైన వేసుకోవాలి, రాలేదు అని అంటే అట్లీస్ట్ 1/2 అవర్ పైన వేసుకోవాల్సిందే. తర్వాత మీరు పడుకోబెట్టేటప్పుడు సైడ్కి పడుకోబెట్టడానికి ట్రై చేయండి. ఫస్ట్ సైడ్కి పడుకోబెట్టాక తర్వాత స్లోగా మీరు స్ట్రైట్ చేయొచ్చు. ఇది ఎందుకు వస్తుంది అని అంటే, పిల్లలకి స్టార్టిల్ రిఫ్లెక్స్ అని అంటారంటే మీరు కింద పెట్టగానే పిల్లలు ఇలా న్యాచురల్గా ఉలిక్కి పడడం అనేది వాళ్ళ న్యాచురల్ బిహేవియర్. సో ఇట్స్ అ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్. దాన్ని మనం ఇలా సైడ్కి పడుకోబెట్టినప్పుడు దాన్ని మనం తీసేస్తుంటాం. సో దానివల్ల పిల్లలు స్లీప్ అనేది డిస్టర్బ్ కాకుండా ఉంటుంది. దాన్ని మీరు ఇంకో విధంగా కూడా అచీవ్ చేయొచ్చు, స్వాడిల్. స్వాడిల్ అంటే ఒక క్లాత్ రెండు చేతుల్ని దగ్గరగా కట్టి అలా మనం స్వాడిల్ చేసినా కానీ పిల్లలు చక్కగా పడుకుంటారు. థ్యాంక్ యూ.